దోమల నియంత్రణతోనే మలేరియా డెంగీ నియంత్రణ సాధ్యమవుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. ఆయన ఈరోజు గుంటూరులో మలేరియా డెంగీ వాహనాలను ప్రారంభించారు. మలేరియా డెంగ్యూ వాహనాలను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా డెంగ్యూపై అవగాహన కల్పిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవగాహన క్లినిక్ను ఏర్పాటు చేశారన్నారు. చిలకలూరిపేట, మంగళగిరి, మాచర్ల మున్సిపల్ కేంద్రాల్లో ప్రస్తుతం మలేరియా డెంగ్యూ కేంద్ర వాహనాలను ఒక్కో మున్సిపాలిటీకి 3 చొప్పున కేటాయించామన్నారు. గుంటూరులో 9 వాహనాలను కేటాయించామన్నారు. ఈ వాహనాల్లో సిబ్బంది స్థానికంగా తిరిగి కొందరిని పరీక్షించి ఎవరికైనా మలేరియా డెంగ్యూ వంటి కేసులు ఉన్నాయేమోనని తనిఖీ చేస్తారన్నారు. అలాగే మైకుల్లో మలేరియా వ్యాప్తిపై అవగాహన కలిగిస్తారన్నారు. దోమలను నియంత్రిస్తేనే మలేరియాను నివారించగలమని, మలేరియా డెంగ్యూ నివారణకు జిల్లా ప్రజలు సహకరించాలన్నారు. మలేరియా డెంగ్యూ ఫైట్ చేయడం కోసం మలేరియా డెంగ్యూ మొబైల్ క్లినిక్స్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 మున్సిపాలిటీల్లో, అంటే గుంటూరు మున్సిపాలిటీ, చిలకలూరిపేట మున్సిపాలిటీ, మాచర్ల మున్సిపాలిటీ, అలాగే మంగళగిరి మున్సిపాలిటీ, ఈ 4 మున్సిపాలిటీల్లో వెహికల్స్ని పంపించి, ఆ వెహికల్స్లో టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ ఇంటింటికి వెళ్ళి ఈ మలేరియా వ్యాప్తి చెందకుండా మలేరియా నిరోధకానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటారు. ఈ మొబైల్ క్లినిక్స్లో భాగంగా ఒక్కొక్క టీంలో 1-5 ఉంటారు. ఒక్కొక్క వెహికల్లో 3 టీములు ఉంటాయి. అలాగే గుంటూరు మున్సిపాలిటీలో 9 వెహికల్స్ ఇస్తున్నాం, అంటే 9 × 3 25 టీములు ఉంటాయి. అలాగే చిలకలూరిపేట మున్సిపాలిటీలో 1-3 టీములు, మంగళగిరి మున్సిపాలిటీలో 1-3 టీములు, అలాగే మాచర్ల మున్సిపాలిటీలో 1-3 టీములు పనిచేస్తాయి. ఈ 4 మున్సిపాలిటీలు ఎందుకు సెలెక్ట్ చేశామంటే, గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మలేరియా వ్యాప్తి అనేది ఈ 4 మున్సిపాలిటీల్లో ఎక్కువగా కనపడతా ఉంది, ఇన్సిడెన్స్ తీసుకుంటే. సో ఈ 4 మున్సిపాలిటీల్లో ఇప్పటి నుంచి ఈ మలేరియా డెంగ్యూ మొబైల్ క్లినిక్స్ స్టార్ట్ చేసి ఇవి 1 అక్టోబర్ 1 నవంబర్ వరకు కొనసాగుతాయి. ఈ మొబైల్ డెంగ్యూ క్లినిక్స్ వీళ్ళ డ్యూటీ ఏంటంటే, ఫస్ట్ యాక్టివ్ సర్వైలెన్స్ చేస్తారు. యాక్టివ్ సర్వైలెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇంటింటికి వెళ్తారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఫీవర్ కేసులు కనుక కనపడితే అక్కడ శాంపిల్స్ తీసుకొని వాటిని టెస్టింగ్ కోసం పంపిస్తారు. మలేరియా ఉందా, డెంగ్యూ ఉందా అని చెప్పి. మనకి మలేరియాకి, అలాగే డెంగ్యూకి కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ పాజిటివ్ అని తేలితే కనుక ఆ ఇంటి చుట్టుపక్కల ఆ 50 ఇళ్లలో మొత్తం సర్వే చేసి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ థింగ్, యాక్టివ్ సర్వైలెన్స్. రెండోది ప్యాసివ్ సర్వైలెన్స్ అంటారు. ప్యాసివ్ సర్వైలెన్స్ అంటే అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి, అక్కడ ఆల్రెడీ ఫీవర్ ఉన్న వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి ఆ ఫీవర్ కేసులు అన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. అందులో ఏమైనా పాజిటివ్స్ కనుక కనపడినట్లయితే వాటికి కూడా సేమ్ టైప్లో వాళ్ళు పెరిడొమెస్టిక్ ట్రీట్మెంట్ అంటారు. అలాగే 50 హౌసెస్, చుట్టుపక్కల 50 హౌసెస్ సర్వే చేయటం, అక్కడ ఏమన్నా ఫీవర్ కేసెస్ ఉంటే కనుక వాటిని కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని కూడా టెస్టింగ్ పంపించడం జరుగుతుందన్నమాట. ఇంతేకాకుండా ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు చూశారు, ఇప్పుడే ఐఈసీలో విన్నారు, ఈ మొబైల్ దాని ద్వారా, మొబైల్ క్లినిక్స్ ద్వారా ఐఈసీ మెటీరియల్ కూడా పంపిణీ చేస్తారు. అలాగే మైక్ కూడా, మైక్లో కూడా అందరికీ తెలిసేటట్లు పంపిణీ చేస్తారు.